కాసేపట్లో కడియం శ్రీహరి కడియం కావ్య కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో హస్తం పార్టీలోకి చేరనున్నారు. వీరిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్. మరోవైపు ఇవాళ ఢిల్లీలో సీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ హాజరు కానున్నారు. సీఈసీ సమావేశంలో వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన పెండింగ్ సీట్లలో అభ్యర్థుల జాబితాను ఇవాళ రిలీజ్ చేయనుంది ఏఐసీసీ. అయితే ఇప్పటి వరకు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై చిక్కుముడి వీడటం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణవేణి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణవేణి, వీళ్ళందరికీ సంబంధించి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి చేసుకోవడంతో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం. కళ్యాణ్ శ్రీహరి ఏంటో తన అంకరులతో ఒక మీటింగ్ కనెక్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు అని తెలుసు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తన అనుచరులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో కళ్యాణ్ కావ్య విషయానికి వస్తే ఆమెకి బీఆర్ఎస్ పార్టీలో కూడా టికెట్ ను వరంగల్ టికెట్ ను కేటాయించినప్పటికీ కానీ ఆమె అక్కడ పోటీ చేయడానికి సుముఖత చూపించలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో ఆపరేషన్ ఆకాష్ ద్వారా కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అయితే ఇవాళ సీఈసీ సమావేశం జరిగింది. ఈ రోజు సాయంత్రం జరుగుతున్న సీఈసీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇటు సీఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. మిగతా నాలుగు సెగ్మెంట్లకు సంబంధించి ఇంతవరకు కూడా మూడు దఫాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దీనికి సంబంధించి 13 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇంకొక 4 మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సింది ఉంది. మొత్తానికి ఈ రోజు ఆ నాలుగు సెగ్మెంట్ల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వరంగల్ విషయానికి వస్తే కడియం కావ్యకు ఈ టికెట్ ని కేటాయించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖమ్మం విషయానికి వస్తే ఇది ఒక ఈ ఖమ్మం లాంటి ఒక సెగ్మెంట్ విషయంలో పార్టీలో ఉన్న సీనియర్ నేతలే చాలా పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా రఘురామరెడ్డితో పాటు రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం బరిలో నిలుస్తున్న పరిస్థితి. కరీంనగర్ విషయానికి వస్తే ప్రవీణ్ రెడ్డితో పాటు ఒక మాజీ మంత్రి పేరును ప్రతిపాదనలో ఉంది. ఇవాళ దీని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 2 సార్లు క్లాస్ సర్వే నిర్వహించింది ఏఐసీసీ. ఇంకా హైదరాబాద్ సెగ్మెంట్ విషయానికి వస్తే మైనారిటీలతో పాటు బీసీలు ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితి. ఓవరాల్ ఈ రోజు సాయంత్రానికి కూడా ఈ 4 సెగ్మెంట్ సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.